హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు స్పోకెన్ ఇంగ్లీష్ త్రూ తెలుగు స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్కు స్వాగతం మీరు కనుక మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే వచ్చినటువంటి బెల్ బటన్ని ట్యాప్ చేయండి తెలుగు ద్వారా ఇంగ్లీష్ నేర్చుకుందాం తెలుగు ద్వారా ఇంగ్లీషు నేర్చుకుందాం ఒక సులువైన సంభాషణ ఒక సులువైన సంభాషణ ద్వారా ఇంగ్లీష్లో ఏ విధంగా మరి సంభాషించాలనేది ఈ సంభాషణ ద్వారా తెలుసుకుందాం ముందుగా సంభాషణను తెలుగులో వినండి తరువాత ఇంగ్లీష్లో ప్రయత్నించండి సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ వీడియోలకు వెళదాం హాయ్ మీరు ఎలా ఉన్నారు ఎవరైనా ఫ్రెండ్ కనిపించినప్పుడు ఫ్రెండ్తో హాయ్ ఎలా ఉన్నారు అని అడుగుతాం నేను బాగున్నాను మీరెలా ఉన్నారు ఈ మధ్య మీరు కనిపించట్లేదు అవును నేను ఒక నెల పాటు ఇక్కడ లేను అవునా మీరు ఎక్కడికి వెళ్ళారు మీకు తెలీదా నేను చెన్నై వెళ్ళొచ్చాను మీరు చెన్నైకి ఎందుకు వెళ్ళారు ఇంటర్వ్యూ కోసం నాకు కాల్ లెటర్ వచ్చింది మీరు ఏ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నారు మీకు తెలుసా నేను ఎంబీఏ చదివాను నేను హెచ్ఆర్ మేనేజర్ జాబ్కు అప్లై చేశాను ఓ నిజంగా గొప్ప విషయం సో వీటిని ఇప్పుడు మనము ఇంగ్లీష్లో ప్రయత్నిద్దాం ఒక్కొక్క వాక్యాన్ని తెలుగులో వేస్తాను మీరు కూడా ఇంగ్లీష్లో చెప్పడానికి ప్రయత్నం చేయండి కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఫస్ట్ వన్ హాయ్ మీరు ఎలా ఉన్నారు హాయ్ సార్ అని లేకపోతే హాయ్ ఫ్రెండ్ అని పలకరిస్తుండే హాయ్ మీరు ఎలా ఉన్నారు హాయ్ హౌ ఆర్ యూ నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు ఐఎమ్ ఫైన్ హౌ ఆర్ యూ మీరు ఈ మధ్య కనిపించట్లేదు మీరు ఈ మధ్య కనిపించట్లేదు అంటే ఎక్కడ మీరు నాతోకి నాతో ఎదురుపడలేదు ఎక్కడికి వెళ్ళారు అని యు ఆర్ నాట్ టు బి సీన్ దిస్ డేస్ యు ఆర్ నాట్ టు బి సీన్ దిస్ డేస్ మీరు ఈ మధ్య కనిపించట్లేదు అవును నేను ఒక నెలపాటు ఇక్కడ లేను ఒక నెల పాటు నేను ఇక్కడ లేను అవును అంటే ఎస్ ఐ వజంట్ హియర్ ఫర్ ఎ మంత్ ఫర్ ఎ మంత్ అంటే ఒక నెలపాటు ఐ వజంట్ హియర్ నేను ఇక్కడ లేను అవునా మీరు ఎక్కడికి వెళ్ళారు అవునా మీరు ఎక్కడికి వెళ్ళారు అవునా అంటే ఈజ్ ఇట్ ఈజ్ ఇట్ సింపుల్గా ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు ఈజ్ ఇట్ అవునా అని అడుగుతుంది మీరు ఎక్కడికి వెళ్ళారు వే డిడ్ యు గో వే డిడ్ యు గో మీకు తెలియదా నేను చెన్నై వెళ్ళొచ్చాను మీకు తెలియదా నేను చెన్నై వెళ్ళొచ్చాను డోంట్ యు నో డోంట్ యు నో అంటే మీకు తెలియదా ఐ హ్యాడ్ బీన్ టు చెన్నై ఐ హ్యాడ్ బీన్ టు చెన్నై నేను చెన్నై వెళ్ళాను అంటాను సింపుల్గా అంటే ఏంటంటే చెన్నై వెళ్ళి వచ్చాను ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు కానీ ప్రస్తుతానికి ఇప్పుడు చెన్నైలు లేడు ప్రస్తుతానికి తోటి ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి ఇటువరకు చెన్నై వెళ్ళి వచ్చాను అని డోంట్ యు నో మీకు తెలియదా సో ఇక్కడ ఐ హ్యాడ్ టు అనేది మనము ప్లేస్ చేంజ్ చేసుకుని రకరకాలుగా చెప్పవచ్చు ఐ హ్యాడ్ టు అమెరికా ఐ హ్యాడ్ బీన్ టు బెంగళూరు లైక్ దట్ వీ కెన్ డిఫరెంట్ సెంటెన్సెస్ వీ కెన్ ట్రై డోంట్ యు నో అన్న కూడా మనము మార్చుకుంటే వివిధ రకాలుగా సెంటెన్సెస్ వస్తాయి అనేది మార్చుకుంటే మీకు తెలియదా నేను అమెరికా వెళ్ళొచ్చాను నేను అమెరికా వెళ్ళొచ్చాను ఐ హ్యాడ్ బీన్ టు అమెరికా ఐ హ్యాడ్ బీన్ టు అమెరికా మీరు చెన్నైకి ఎందుకు వెళ్ళారు మీరు చెన్నైకి ఎందుకు వెళ్ళారు యూ గో టు చెన్నై యూ గో టు చెన్నై మీరు చెన్నైకి ఎందుకు వెళ్ళారు ఇంటర్వ్యూ కోసం నాకు కాల్ లెటర్ వచ్చింది ఇంటర్వ్యూ కోసం నాకు కాల్ లెటర్ వచ్చింది అందుకే నేను చెన్నై వెళ్ళానని ఐ గాట్ ఏ కాల్ లెటర్ ఫర్ అన్ ఇంటర్వ్యూ ఐ గాట్ ఏ కాల్ లెటర్ ఫర్ యర్ ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ కోసం నాకు కాల్ లెటర్ వచ్చింది మీరు ఏ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నారు మీరు ఏ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నారు వాట్ జాబ్ డిడ్ యూ అప్లై ఫర్ వాట్ జాబ్ డిడ్ యూ అప్లై ఫర్ మీరు ఏ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నారు మీకు తెలుసా నేను ఎంబీఏ చదివాను మీకు తెలుసా నేను ఎంబీఏ చదివాను అంటే ఎంబీఏకి రిలేటెడ్గా ఉన్న జాబ్ నేను అప్లై చేశాను అని చెప్పడం కోసం నేను ఎంబీఏ చదివాను అని చెప్తున్నాను యునో ఐ స్టడీడ్ ఎంబీఏ యూనో ఐ స్టడీడ్ ఎంబీఏ మీకు తెలుసా నేను ఎంబీఏ చదివాను నేను హెచ్ఆర్ మేనేజర్ జాబ్కు అప్లై చేశాను నేను హెచ్ఆర్ మేనేజర్ జాబ్కు అప్లై చేశాను హెచ్ఆర్ మేనేజర్ అండి ఇక్కడ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఓకే హ్యూమన్ రిసోర్స్ మేనేజర్ ఐ అప్లైడ్ ఫర్ హెచ్ఆర్ మేనేజర్ పోస్ట్ ఐ అప్లైడ్ ఫర్ హెచ్ఆర్ మేనేజర్ పోస్ట్ నిజంగా గొప్ప విషయం హో నిజంగా గొప్ప విషయం హో ఇట్స్ రియల్లీ గ్రేట్ థింగ్ ఇట్స్ రియల్లీ గ్రేట్ థింగ్ నిజంగా ఇది గొప్ప విషయం సో ఆఫ్టర్ దట్ కంగ్రాచులేషన్స్ అభినందనలు తెలిపి ఇద్దరు కూడా డిస్పర్స్ అవుతూ ఉంటారు అన్నమాట థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇట్లాంటి వీడియోలు మరిన్ని పొందడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని తర్వాత వచ్చిన బెల్ బటన్ మీద కూడా ట్యాప్ చేయండి అలా చేయడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క లేటెస్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ యొక్క వీడియోపై మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియచేయండి సో కన్వర్జేషన్ ఫాలో అవుతున్నప్పుడు మీరు కూడా ప్రయత్నిస్తే కొంచెం ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది అందరికీ ధన్యవాదాలు వీ విల్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ